శుభోదయం. సంస్కృత సందులైన అనునాసిక సంధి గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు జస్త్ర సంధి గురించి తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, జస్త్ర సంధి ఇది అలసంది అన్నమాట. అనునాసిక సంధి అలసందే, జస్త్ర సంధి కూడా అలసందే. చూడండి, సూత్రం కచట తపలకు, కచట తపలకు లేదా వర్గ ప్రథమాక్షరాలకు లేదా పరుషాలకు ఏదైనా ఒకటే. కచట తపలకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు సే స హ లు శేష శేషాలు తప్ప మిగిలిన అల్లులు కానీ అచ్చులు కానీ పరమైనప్పుడు సరళాల ఆదేశం అగును. ఇది సూత్రం. రెండు రకాలుగా చెప్పుకోవచ్చు సూత్రం. చూడండి, ఎవరన్నాడు కచట తపలకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు శేషాశాలు తప్ప మిగిలిన అల్లుని కానీ హచ్చులు కానీ పరమైనప్పుడు సరళాలు ఆదేశంగా అవుచును. ఇది సూత్రం. అంటే చూడండి, ముందు కచట తపలకు అంటే వర్గ ప్రథమాక్షరాలు. చూడండి, మనకు వర్గ ప్రథమాక్షరాలు అంటే క చ ట ట ప ఖ ఖ గ గ ఞ చ చ జ జ ఇని ట ఠ ట డ అన త థ ద ద న ప ఫ బ బ మ ఉన్నాయి కదా. ఇవి వర్గ ప్రథమాక్షరాలు, వర్గ ద్వితీయాక్షరాలు, ఒకడు తృతీయాక్షరాలు, చతుర్థాక్షరాలు, పంచమాక్షరాలు. ఇక్కడ ఏమంటున్నాడు, కచట తపలకు అంటే ఈ కచట తపలను ఏమంటారు, పరుషాలు అంటారు. ఇలాంటి కచట తపలకు ఏమన్నాడు, వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు అంటే ఇవి రెండు రాకూడదు. ఏమి రాకూడదు, క చ ట త ప ఖ చ ట ద భ అనేవి రాకూడదు. అలాగే ఇంకా ఏమి రాకూడదు, షే ష స ఇవి కూడా రాకూడదు. ఈ వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు షే ష స హ తప్ప మిగిలినటువంటి హచ్చులు కానీ, మిగిలిన వర్గ తృతీయ చతుర్థి పంచమాక్షరాలు కానీ, అలాగే హాయావరణలు కానీ పరమైనప్పుడు సల్లాలు ఆదేశంగా వచ్చును. ఒక ఇదే సూత్రాన్ని మళ్ళీ ఇంకోలా విధంగా చెప్పుకోవచ్చు, కచట తపలకు లేదా పరుషాలకు వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు అలాగే హాయావరణలు కానీ పరమైనప్పుడు సల్లాలు అనేది ఆదేశంగా వచ్చును. అది కూడా చెప్పుకోవచ్చు. ఇలాగా చెప్పుకోవచ్చు, ఆ విధంగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏదేమైనా మనకు మొదటి పదం చివరే ఉండాలి, క చ ట తపలు ఉండాలి. ఓకేనా? ఇంక రెండో పదంలో ఏముండాలి, వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు ఉండాలి, అలాగే హ య వ రలు ఉండాలి, అలాగే హచ్చులు కూడా ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది చూడండి, సర్లాలు అనేవి ఆదేశంగా వచ్చును. కచట తపలను పరుషాలు అంటారు. సర్లాలు ఏంటంటే మూడో అక్షరం ఉంది కదా, ఈ గజట దెబ్బలు అనేవి వస్తాయట. గ జ డ దబ వస్తుంది. అంటే కా ప్లేస్లో గా వస్తుంది, చా ప్లేస్లో జా వస్తుంది, టా ప్లేస్లో డా వస్తుంది, తా ప్లేస్లో దా వస్తుంది, పా ప్లేస్లో బా వస్తుంది. ఇంతకుముందు అన్నాసంది కూడా చెప్పుకున్నాం, అది కచట తపలే. కానీ నా కానీ మా కానీ పరమైనప్పుడు ఆ వరకు అన్నాసకాక్షరాలు వస్తాయని చెప్పుకున్నాం. కానీ ఇక్కడేమంటున్నాం, సర్లాలు అనేవి ఆదేశంగా వస్తుందని చెప్పుకున్నాం. ఎప్పుడు, ఇదిగో ఇలాంటి చతుర్థాక్షరాలు కానీ, తృతీయాక్షరాలు కానీ, పంచమాక్షరాలు కానీ, హాయవాళ్ళు కానీ, అచ్చులు కానీ పరమైనప్పుడు సర్లాలు అనేవి ఆదేశంగా వస్తాయి. మళ్ళీ ఒకసారి చూసుకుందాం, కచట తపలకు అంటే మొదటి పదం చివర కా కానీ, చా కానీ, టా కానీ, తా కానీ, పా కానీ ఉండాలి. మరి రెండో పదంగా ఏముండాలి, వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు ఉండకూడదు. అంటే ఈ పది అక్షరాలు ఉండకూడదు, అలాగే శేషాశాలు కూడా ఉండకూడదు. ఇవన్నీ అల్లులు అనమాట. లేక తప్ప మిగిలిన అల్లులే కానీ, మిగిలిన ఎన్ని అల్లులు ఉన్నాయో అల్లులన్నీ
అలాగే అచ్చులు ఆ నుంచి అవ్వ వరకు ఉన్న అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ అచ్చులు కూడా పరమైతే అంటే రెండో పదంగా వచ్చినప్పుడు సరళాలు అంటే గజల దబలు అనేవి ఆదేశంగా వచ్చును అంటే శత్రువలే ఈ వర్ణాన్ని కొట్టివేసి ఆ వర్ణం స్థానంలో ఇవి వస్తాయి అదే ఆదేశము ఇది సూత్రం యొక్క వివరణ ఓకేనా ఇప్పుడు మనం ఉదాహరణ పూర్వకంగా తెలుసుకుందాం చూడండి ఒక్కొక్క దానికి ఉదాహరణ తెలుసుకుందాం వర్గ తృతీయ అక్షరాలకి పంచమాక్షరాలకి అలాగే చతుర్థ చతుర్థ అక్షరాలకి అలాగే హత్యులకి ఇలాంటి ఏమైనా పరమైతే మనం చూసుకుందాం ఓకే ఉదాహరణ చూసుకుందాం ఫస్ట్ చూడు అచ్చులు పరమైనప్పుడు చూసుకుందాం ఖచ్చితంగా వాక్కు ప్లస్ ఈసుడు ఓకేనా ఇక్కడ చూడండి వాక్కు ఈసుడు ఈ వాక్లో మొదటి పదం చివర ఉక్కు వాక్కు ఉంది కదా అంటే ఖచ్చితప్పలే కదా మరి రెండో పదంగా ఏముంది చూడండి ఇక్కడ అచ్చులు పరమైనప్పుడు ఉన్నారు కదా అచ్చు పరంగా ఉందా లేదా అప్పుడు ఏమవుతుంది సరళాలు అనేది ఆదేశంగా వస్తాయి ఎప్పుడు ఖచ్చితప్పుల సమయంలో అంటే ఉక్కు పోయి ఏమవుతుంది ఉగ్గు అవుతుంది అప్పుడు వాగ్ ప్లస్ ఈషుడు ఓకేనా అప్పుడు ఉగ్గు ఈతో కలిస్తే గీ అంటే వాగీషుడు అయిందా లేదా దిక్కు ప్లస్ అంతము ఇది కూడా ఖచ్చిత తప్పులే మొదటి పదం చివరి కాచాట తప్పులు ఉన్నాయా లేదా రెండో పదం ఏముంది అచ్చు ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చిత తప్పులు స్పేస్ ఏమి రావాలి గజితాబాల్ కావాలి ఉక్కు వస్తే గా అప్పుడు దిగ్గు ప్లస్ అంతము గు దీంతో కలిస్తే గమ్ అంటే దిగంతము అయినా లేదా అలాగే శ్రీమద్ భగవద్గీత చూడండి శ్రీమద్ ప్లస్ భగవద్గీత అవునా కదా ఇక్కడ చూడండి శ్రీమత్ ఇక్కడ మొదటి పదం చివర ఉత్తుందా లేదా ఇక్కడ రెండో పదం ఏముంది భ భ అంటే వర్గములో ఉన్నటువంటి అక్షరము చతుర్థాక్షరము మరి చతుర్థాక్షరం పరమైనప్పుడు ఈ వర్గములో ఉన్నటువంటి ఖచ్చిత తప్పులకు ఏమవసరం రావాలి అంటే ఉద్ అప్పుడు ఉద్ శ్రీమద్ అప్పుడు భగవద్గీత అప్పుడు ఉద్దు బాధ కలిస్తే ఏమైంది శ్రీమద్ భగవద్గీత వచ్చిందా లేదా శ్రీమద్ భగవద్గీత అవునా కదా అలాగే శ్రీమద్ విరాట పర్వము చూడండి శ్రీమద్ విరాట పర్వము దీని ఏమడదాం శ్రీమద్ ప్లస్ విరాట పర్వం విరాట పర్వం విరాట పర్వం ఇక్కడ చూడండి శ్రీమత్ మొదటి పదం చివర వస్తుందా లేదా అంటే ఖచ్చిత తప్పులు ఉన్నాయా లేదా ఈ ఖచ్చిత తప్పులకు వి అంటే ఏంటి హ యా వా రాలు పరమైతే వస్తాయని చెప్పున్నాం కదా ఇదే అయవరాల్లో ఒక వి అప్పుడేమవుతుంది ఖచ్చిత తప్పులకు ఖచ్చిత తప్పులు రావాలి ఇప్పుడు ఉత్తే ఏం రావాలి ఉద్ రావాలి ఉద్ శ్రీమద్ ప్లస్ విరాట పర్వం అవునా కదా అప్పుడు ఉద్దు వీతో కలిస్తే ద్వి శ్రీమద్ విరాట పర్వం అవునా కదా ఈ విధంగా మనకి జస్వసంధి రూపాలు అనేవి వస్తూ ఉంటాయి ఇంకా చాలా రూపాలు ఉన్నాయి అది కూడా తెలుసుకుందాం సత్ ప్లస్ ఆనంద ఇక్కడ మొదటి పదం చివర ఏముంది ఖచ్చితంగా ఉన్నాయా లేదా రెండో పదంలో ఏముంది అచ్చుందే లేదా ఇప్పుడు వీటికి ఏమవుతుంది ఆదేశంగా వస్తుంది ఖచ్చిత తప్పులకు ఏమొస్తుంది ఉద్దు అప్పుడు సద్ ప్లస్ ఆనంద ఉద్దు ఆతో కలిస్తే దా సదానంద అవునా కదా అలాగే సద్భక్తులు చూడండి సత్ ప్లస్ భక్తులు ఇక్కడ మొదటి పదం చివర ఉత్తందా లేదా అంటే ఖచ్చిత తప్పులు ఉన్నాయా లేదా రెండవ పదం ఏముంది పా ఉంది అంటే చతుర్థాక్షరం ఉంది మరి చతుర్థాక్షరం అప్పుడు ఏమవురా ఈ వర్గం యొక్క ఖచ్చిత తప్పులు రావాలి అంటే ఉత్తుంటే ఉద్దు అనేది రావాలి ఉద్దు ప్లస్ భక్తులు అప్పుడు ఉద్దు బాధ కలిస్తే ఏమైంది సద్భక్తులు అయిందా లేదా
అనంతము, అక్కు ప్లస్ అంతము అనంతము, చిదానంద చిత్ ప్లస్ ఆనంద చిదానంద, ఇలా వస్తాయన్నమాట. ఈ విధంగా మనకి జస్వసంద అనేటటువంటిది వర్గములో ఉన్నటువంటి ప్రథమాక్షరాలకు అంటే ఖచ్చిత తపలకు వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ అలాగే హాయావరాలు కానీ అచ్చులు కానీ పరమైనప్పుడు ఏమొస్తాయి, సరళాలు అనే ఆదేశంగా వస్తాయి. ఇదే సరళాదేశం యొక్క సూత్రము, వాటి యొక్క వివరణలు ఇది మనం చెప్పుకున్నాం. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలతో మరలా కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.